నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి అవినీతి విచారణపై ఒక గాగ్ ఆర్డర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మనుషులు ఆయన తనయుడు దోచుకుని తింటే దానికి వత్తాసు పలకాల ప్రశ్నించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకాలు పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హిందూ దేవాలయాలపై జరిగే దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్న లక్ష్మీనారాయణ. అమరావతిలో జరిగింది చాలా పెద్ద కుంభకోణం. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, వారి అనుచరుల ప్రమేయం ఉంది స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. చట్టం తన పని తాను చేసుకోవాలి, న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటుంది. ఆ లిమిట్స్ దాటితే అనేక సమస్యలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగం న్యాయ వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా వాస్తవ విషయాలు చెప్తున్నా, నిన్న మొన్న వచ్చిన తీర్పులను అవగాహన చేసుకుంటూ న్యాయస్థానం పట్ల విధేయతతో చెప్తున్నా. అమరావతి అవినీతి విచారణపై ఒక గాగ్ ఆర్డర్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. మనుషులు ఆయన తనయుడు దోపిడీ చేశారని చెప్పాము. మేము చెప్పినట్లే ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం అవకతవకలు అవినీతి రాజ్యాంగబద్ధంగా విచారిస్తున్నాము. దీనిలో భాగంగానే అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్పై శాసనసభలో చర్చ వేశాం. కేబినెట్ సబ్ కమిటీ వేసి నిశ్చింతంగా పరిశీలించాము, సిట్ వేసి పరిశీలించామని చెప్పారు. నిన్న రోజున ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఒక ఈ రాష్ట్రంలో జరుగుతున్న మేము ఎప్పటి నుంచి అధికారంలో రాక ముందు నుంచి కూడా ఏదైతే ల్యాండ్ పూరింగ్ పేరిట అమరావతిలో జరిగిన అంశాన్ని, అందులో అవినీతి జరిగింది, పేదల్ని దోచుకు తిన్నారు, అప్పుడున్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయులు, ఆయన తాలూకా అన్నయ్యులు, అందులో దోపిడీ జరిగింది అని చెప్పి ప్రజల దగ్గరికి చెప్పాం. ఏదైతే అమరావతిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాని మీద రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన మా ప్రభుత్వం శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని కేబినెట్లో నిర్ణయం చేసి నిర్ణయించి ఆ కమిటీ విశ్వంగా పరిశీలించిన తర్వాత అవకతవకలు జరిగాయని ప్రేమాభిసి ఉన్నదని తెలిసి అటు విజిలెన్స్తోనూ ఇటు సిట్ని ఏర్పాటు చేసి వాటితో కూడా పరిశీలించమని చెప్పిన విషయం తెలుసు. ఇది ఈరోజు జరిగింది కాదు, సంవత్సరం కింద జరుగుతున్న విషయం. ఇది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే విచారణ చేపట్టాం. దానిలో చాలా అవకతవకలు గమనించి ఏసీబీకి ఇచ్చాము. దానిలో దమ్ములపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కుమార్తెలపై అభియోగాలు వచ్చాయి. వారు చేసిన దుశ్చర్యాలపై విచారణ చేయవద్దంటే ఎలా, ఎన్నో కేసులు కోర్టులే విచారించామని ఆదేశించిన సందర్భాలున్నాయి. అందులో భాగంగానే కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత అవి చాలా అవినీతితో కూడుకున్నవి, అందులో దిగుడుమైన విషయాలు ఉన్నాయనే విషయంతో ప్రభుత్వం ఏసీబీ ఆదేశించిన ఏసీబీ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముందుకు పోతున్న నేపథ్యం. అందులో గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మలపాటి శ్రీనివాస్ వారు, వారి కుటుంబ సభ్యులపైన, వారితో పాటు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తి తాలూకా కుమార్తెలపైన కొన్ని అభియోగాలు వచ్చి వాటిని కూడా అందులో కోడెక్కించడం జరిగింది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కోర్ట. నేను ఇప్పటికి వచ్చిన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూశాను, ఏ న్యాయస్థానాలు అయినా సరే ఎందుకు చేయకూడదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, చేయండి, కానీ వారి మీద ఏదైనా చర్య తీసుకునే ముందు కోర్టుకి అది విశదీకరించండి, ఇచ్చిన తర్వాత అది కోర్టు పరిశీలన చేస్తే దాని చర్యలు తీసుకోండి చెప్పే అంశాలను నేను చూశాను.
కానీ ఇక్కడ దానికి ఇక్కడ అది కాకుండా అసలు వాటి మీద ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు. మీరు క్యాబినెట్ సబ్కమిటీని వేయడానికే వీల్లేదు, సిట్టులను వేయడానికే వీల్లేదు, గత ప్రభుత్వాల నిర్ణయాల మీద మీరు విచారం చేయడానికే వీల్లేదు అని మనం చెప్పడం చూస్తుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి కానీ న్యాయస్ఫూర్తికి కానీ సహజ న్యాయానికి కానీ ఎంతవరకు అది సమంజసమో మాకైతే అర్థమవట్లే. పేదవాడికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదా? సాక్షాత్తు ఐఏఎస్ సుప్రీంకోర్టు జడ్జిలకు స్థలాలు ఇవ్వచ్చు. చంద్రబాబు లాంటి వ్యక్తులు దోచుకుని తింటే దానికి వత్తాసు పలకాలా? పెద్దల పేరుంటే టీవీలో సోషల్ మీడియాలో రాకూడదా అని ప్రశ్నించారు. ఒకసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఎక్కడ చూడమో నాకు అర్థమవలే. ఏదైనా పర్టికులర్గా వచ్చిన అంశం ఉంటే అంటే పెద్దల మీద కానీ ఏమైనా వస్తే వారి మీద పేదవాడి మీద అయితే మాత్రం ఏది అయినా చేయొచ్చు. పేదవాడికి ఇల్లు ఇస్తారంటే మాత్రం ఇవ్వకూడదని మరి పిటిషన్ వేయచ్చు. పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదని అట్టచ్చు. పేదవాడికి ఇల్లు ఉండకూడదని అక్కడ చెప్పచ్చు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం మంత్రులకి ముఖ్యమంత్రికి ఐఏఎస్ ఆఫీసర్లకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలకి అక్కడ ఇళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. హైకోర్టు జడ్జిలకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. ఇది ఎక్కడ న్యాయం? పేదవాడికి మాత్రం ఇల్లు ఇవ్వడానికి వీల్లేదు అనే అంశాన్ని దయచేసి మా ఆవేదన, మా బాధ. ఇటువంటి ఉత్తర్వుల్ని మేము పుట్టిన తర్వాత ఇవాళ ఎప్పుడు కూడా చూడలే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా కింద ప్రోత్సాహకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయలను 5,000కు పెంచారు. సిజేరియన్ ప్రసవానికి 1,000 నుంచి 3,000కు పెంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి సేవలు అధ్వానంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, 2 వారాల్లో పరిస్థితి మెరుగుపడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకు అప్పచెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హిందూ ఉద్ధారకుడిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఆయన హయాంలో అనేక దేవాలయాలను కూల్చేశారని, పుష్కర సమయంలో అనేక మంత్రులు ప్రాణాలు కోల్పోయారని జీవీఎల్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది అమరావతిలపై సిబిఐ దర్యాప్తు జరపాలని కోరారు. గతంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రస్తుతం దీని మీద మాట్లాడుతున్నాం. ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా వాటిని పూర్తిగా వెలికి తీయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు గతంలో చేసింది, మేము చేశాం. మేము అక్కడ అధికారంలో లేము. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన అన్ని కేసులు దర్యాప్తు చేసేటువంటి బాధ్యత ఉన్నది. అది చేయకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాము, ప్రశ్నిస్తూనే ఉంటాం. సో సిబిఐకి ఏమైనా కేసులు ఇచ్చుంటే అన్ని కేసులు, ఎలాంటి అభ్యంతరము లేదు. అప్పుడు జరిగిన కార్యక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ, ఇప్పుడు జరిగే కార్యక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరోధానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానని తెలిపారు. చర్చిపై రాళ్లు వేశారనే ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనకదుర్గ దేవాలయంలో రథానికి ఉండవలసినటువంటి 4 సింహాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మాయమయ్యాయని, కొన్ని స్టోర్ రూమ్లో ఉన్నాయని, కొన్ని కనిపించడం లేదని, అక్కడ ఉన్న 1 సింహం కూడా మరి అది విరిగిపోయినటువంటి స్థితిలో ఉందని, ఎక్కడి పడితే అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. పిఠాపురంలో చూసాము ఏ రకంగా భగవంతుని విగ్రహాలని చెక్కేశారో, రథాలని తగలబెడుతున్నారు, దేవాలయాల ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు. ఇవన్నీ చోద్యం చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి కావాలి. ఒకవైపు ఈ ప్రభుత్వం ఇటువంటి ధోరణులు ప్రకటిస్తుంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఏదో పెద్ద మరి ఆయన హిందువుల మనోభావాల గురించి ఆయనకేదో పట్టినట్లుగా ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో దాదాపుగా చిన్న పెద్ద కలిపి 40 దేవాలయాల్ని కూల్చేసింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో నేనేదో హిందూ దేవాలయాల పట్ల, హిందువుల పట్ల నాకేదో మరి సరైన దృక్పథం ఉందన్నటువంటి డ్రామాకు తెరతీశారు. వారిని కూడా ఎవరు నమ్మరు.
ప్రజా సమస్యలను పార్లమెంట్లో చర్చించాలని కోరుతూ ఈ నెల 22వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం తూర్పు కార్యదర్శి పాసెం రామారావు కోరారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాసెం రామారావు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రతి పేదవాడికి 7,500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, సంవత్సరానికి 200 రోజులు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్లో చర్చించాలని చెప్పేసి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 22 దాకా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పిలిపించింది. పట్టణ గ్రామాల్లో సచివాలయాల దగ్గర వివిధ సమస్యల మీద పార్లమెంట్లో చర్చించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలకి పిలిపించింది. మీ అందరికీ తెలుసు, కరోనా కాలంలో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోయినటువంటి పేదలకి నెలకి 7,500 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలకు జమ చేయాలని, ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాలకు కూడా వర్తింపజేసి సంవత్సరంలో 200 పనిదినాలు కల్పించాలని చెప్పేసి, రోజుకు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి డిమాండు. ఈ డిమాండ్స్ అన్నిటి మీద 17 నుంచి 22 దాకా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పార్టీ పిలిపించింది. ఈ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పేసి అన్ని ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాం. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో జరిగాయి. డ్వాక్రా మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం డ్వాక్రా రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత చదివి వినిపించారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం పల్నాడులోని క్వారీల్లో వడ్డెరలకు కూలీ కూడా రాలేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ భూమి వడ్డెరలకు లీజుకిచ్చామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిడుగురాళ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. దురదృష్టవశాత్తు అంజనాపురంలో యువకుల మధ్య దాడి జరిగి ఒక యువకుడు మృతి చెందాడన్నారు. మృతుని కుటుంబానికి పరిహారం అందించి అండగా నిలిచామన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందే వారికి అండగా ఉన్నామన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా దాచేపల్లి, నడికుడి, కోనంకి గ్రామాల్లో ఎవరైతే రాయి కొట్టుకుని బ్రతికే మా వడిరాజు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూలి కూడా గిట్టుబాటు కావట్లేదని రోజు ఆర్తనాదాలు చేస్తే మేము ఎలక్షన్ ముందు వాళ్ళకు ప్రమాణం చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ భూమి మీకు ఇప్పిస్తాం, మీరు కొట్టుకుందురు, యజమానులాగా మీరు బ్రతుకుదురు అని. అలాగే వచ్చిన వెంటనే నడికుడిలో దాదాపు 2-3 ఎకరాలు వాళ్ళకి చట్టబద్ధంగా, అప్పటి వరకు చట్టబద్ధత లేదు అక్కడ, గత 30 సంవత్సరాల నుంచి చట్టబద్ధంగా వాళ్ళకి లీజ్ ఇచ్చి పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్లు ఇచ్చి వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. కానీ దురదృష్టకరం, ఎవరో 2-3 కుర్రోళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఈ రోజున అక్కడ పాపం అమాయకుడు, మరి మా తమ్ముడు ఒకడు చనిపోయాడు, 3 హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఆదుకున్నాం, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించాం, మెరుగైన వైద్యం చేసి 3 కాపాడగలిగాం. కానీ చనిపోయిన వాడిని తీసుకురాలేము. కానీ అతనికి ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి కనీసం 2 ఎకరాల భూమి ఇచ్చేటట్టు, వాళ్ళు జీవనం సాగించుకోవడానికి ఇంకొక 5 లక్షల రూపాయలు, ఇప్పటికే 2-3 లక్షలు ఇవ్వడం జరిగింది, మరొక 5 లక్షలు ఇస్తే దాదాపు 40-50 లక్షలు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతామని అందరం కూడా కమిటీతో మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయించింది. అలాగే ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నారో రమేష్ హాస్పిటల్లో, వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకు కూడా అవి సమకూర్చడం జరుగుతుంది. ఇక రాజకీయానికి వస్తే మీకు తెలుసు, ఎవరైతే 5 సంవత్సరాలు అక్కడ అల్లకల్లోలం సృష్టించి వీళ్ళందరినీ బానిసల్లా చూశాడో 22 శ్రీనివాసరావు గారు, ఆయన ఇప్పుడు ఒక చిన్న దుర్ఘటన జరిగితే చూడు మహేశ్వరి భయాన్ని పంపించాడో మహేశ్వరి భయాన్ని పంపించాడు.
ఏది భయని నేను పంపించేది 12 ఏళ్ల క్రితం అతను నర్సరావు పెట్టించి అక్కడ అమ్మాయిని చేసుకుని పెళ్లి చేసుకున్నాడంట. అంతేనా? అంటే 2008లో నేను నర్సరావుపేటలో కాలకృష్ణారెడ్డి గారు మంత్రికి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మా కర్మగాలి మా పెద్ద ఆయన చనిపోతాడు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని జీల్చిద్ది, నేను వైఎస్ఆర్సీపీలోకి వస్తాను, నన్ను గురజారులో పెడతారని ఊహించి 12 సంవత్సరాల క్రితం పంపించాను. ఏమో బుర్రుండాలి మాట్లాడారు. తప్పు తప్పే, భయన చేయొచ్చు, ఎల్ఐ చేయొచ్చు, పుల్లై చేయొచ్చు, కఠినంగా శిక్షించాం. 10 గంటల లోపలే అరెస్ట్ చేశాం నిందితుల్ని. మిగతా వాళ్ళని విచారిస్తూ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వల్ల తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. గతంలా కాదు, తెలుగుదేశం హయాంలో వేమవరం గ్రామంలో ఒక తెలుగుదేశం సర్పంచ్ పల్నాడు ప్రజలను బానిసల్లాగా చూసిన ఎరపతినేని శ్రీనివాసరావు ఇప్పుడు నీతులు చెప్తున్నారని అన్నారు. వడ్డెరలను మైనింగ్ భూములకు యజమానులను చేస్తామన్నారు. జరిగిన దాడిలో 2వ ముద్దాయి పటేల్ ఎరపతినేని అనుచరులు ఉన్నారు. దీన్ని రాజకీయం చేయనని కాసు మహేష్ రెడ్డి చెప్పారు. ధైర్యంగా పోయాను నేను. తప్పు చేసినోడు ఎవడు ధైర్యంగా రాలేడు. ఒక మనిషి దుర్ఘటన జరిగింది, చనిపోయాడు అనగానే గుంటూరు వచ్చి హాస్పిటల్లో పలకరించాను. మరుసటి రోజు అంజనాపురం పోయి అక్కడ ఉన్న పెద్దలందరితో కూర్చొని మాట్లాడాను. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మీకు ఏం చేయాలి, ఎలా ఆదుకోవాలి, మరోసారి జరగకుండా ఎలా చూడాలి అని చేశాను. మీరు వచ్చారా? గుంటూరులో ఉన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఇన్సిడెంట్ జరిగిన 6 రోజులకి ఎప్పుడైతే అందరు తిడుతున్నారో పలకరించలేదని హాస్పిటల్కి వచ్చారు. కనీసం అంజనాపురంకి వచ్చారా? నిలకెత్తాలి అక్కడికి వస్తే అని రావట్లేదు. మాట్లాడితే ఇక్కడ కూర్చోవటం, ఏదో స్టేట్మెంట్లు ఇవ్వటం. మేమన్న ప్రకారం ఖచ్చితంగా రానున్న 2 నెలల్లో అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే మరొక 7 ఎకరాలు లీజ్ పెట్టాము. క్లియరెన్స్లు అయిపోయినాయి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ నుంచి డీడీ నుంచి క్లియరెన్స్లు అయిపోయినాయి. కేవలం పొల్యూషన్ బోర్డు దగ్గర ఉంది, అది ఇప్పుడు ఆపాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఆపనివ్వం. ప్రభుత్వం వాళ్ళకి లీజ్ వచ్చేటట్టు చేస్తాం. వాళ్ళు ఏ సొసైటీ అయినా పెట్టుకోండి. అమరావతిలో జరిగింది చాలా పెద్ద కుంభకోణమని నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, వారి అనుచరులు ఈ కుంభకోణంలో ఉన్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. నేడు జ్యుడిషియల్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, న్యాయం త్వరితగతిన జరగడం లేదనే భావన ఉందన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయన్నారు. చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయన్నారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు పెండింగ్లో ఉంది. 2005 నుంచి ఈ కేసు పెండింగ్లో ఉందన్నారు. ఎన్టీఆర్, సత్యమణి, లక్ష్మీపార్వతి ఈ కేసు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసుకు కూడా త్వరితగతిన విచారణ జరపాల్సి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉన్నటువంటి వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. భారతదేశంలో సుమారుగా 140 కోట్ల ప్రజానీకం ఉన్నారు. ఈ 140 కోట్ల ప్రజానీకానికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ మీకు గుర్తుండి ఉంటుంది, బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళే బ్రీఫ్డ్ మీ అని. ఈ కేసు ఎందుకు వచ్చింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి, డబ్బులిస్తూ తన తాబేదారుని పంపించి డబ్బులిస్తూ డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సంఘటన బహుశా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఉండి ఉండదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అడ్వాన్స్ ఇచ్చి డైరెక్ట్గా అమ్ముడుపోయేటటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి సంఘటన మనం చూశాం. ఆ కేసు విచారణకు నోచుకోలేదు, పోతా ఉంది, విచారణ జరగదు. త్వరితగతిన విచారణ జరపవలసినటువంటి అంశంలో ఇది కూడా ఒకటి ప్రధానమైనది కదా, దీని మీద కూడా దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక భావన ఇవాళ మేము అనుకుంటాం. గుడివాడ పట్టణంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉన్న శాంతి వృద్ధాశ్రమం నందు వైసీపీ నాయకులు కడియాల గణేష్, చుండూరు శేఖర్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పేదలకు చీరలు, పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ అధ్యక్షులు గోడ్ల శ్రీను, ఎస్పీ విభాగం అధ్యక్షులు వెంపటి సైమన్, మచిలీపట్నం బూత్ కమిటీ ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హిందూ దేవాలయాలపై జరిగే దురాఘాతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దురాఘాతాలకు వ్యతిరేకంగా చలో అమలాపురం పిలుపునిస్తే బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అంతర్వేది ఘటనలో 41 మంది హిందూ యువకులకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనలపై వెంటనే విచారణకు ఆదేశించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పవిత్రతకి భంగం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శ్రీశైలంలో అనేటువంటి మాట 40 సంవత్సరాలుగా బ్రతుకున్నా కూడా ఏం పరిస్థితి ఉన్నటువంటి మధ్య చూసాం. సింహాచలంలో భూముల విషయంలో కానీ, గోశాల విషయంలో కానీ, సింహాచలం విషయంలో కానీ అన్ని మతస్థులు దేవాలయంలో ఉంటూ పరిస్థితి ఉన్నటువంటి ఈ రకంగా అగమ్య గోచరంగా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు మాదిరిగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పోగా ఎదురు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మరి ఇవాళ మేము చలో అమలాపురం కార్యక్రమం ఇస్తే మమ్మల్ని అందరినీ కూడా మరి హౌస్ అరెస్ట్ చేయటం అనేది అప్రజాస్వామికం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 276 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మల్లయ్య లింగన్ భవన్లో దీక్షలను సిపిఐ చేపట్టింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి కోట మాలాద్రి మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రంలోని వైసీపీ టీడీపీ ఎంపీలందరూ పార్లమెంట్లో రాజధాని నిర్మాణానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. పోరాడి సాధించలేని పక్షంలో ప్రజలు క్షమించరని అన్నారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్యదర్శి బీవీఆర్ చైతన్య డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే రైతులు మరి అట్లాగే దళిత చేసి ఇది వివిధ రంగాలకు సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి కూడా ఈ దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఒక పక్క పార్లమెంట్ కూడా జరుగుతూ ఉంది. పార్లమెంట్లైనా మరి బీజేపీ మరి వైసీపీ ఏదైతే ద్వంద్వ వైఖరి ఉందో ద్వంద్వ వైఖరిని పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి రాజధానిగా ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని పార్లమెంట్ లో మరి రాజధాని కోసం నిధుల కోసం మాట్లాడాలి, అట్లాగే హోదా కోసం కూడా మాట్లాడి. బాపట్ల మండలం ముర్రుపాలువారిపాలెం ఇందిరానగర్ దళితవాడకు చెందిన వారు యువత పట్ల అసభ్యకరంగా మాట్లాడి దళిత యువకులపై దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, దళిత యువతి అసభ్యంగా మాట్లాడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, కృష్ణమోహన్, రామారావు, కిషోర్ సింగ్ తదితర యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అండగా నిలబడతాము, దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు గడ్డిలెక్కి 4 సంవత్సరాలు గడిచింది. ఈ ఏడాదిలో పరిశీలించుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల దళితుల మీద దాడులు పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ దళిత ఓటులతో దళితుల మీద మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే దళితుల రక్షణ కోసం ఆంధ్ర రాష్ట్రంలో దళితులకు రక్షణ కల్పించాలని కోరుకోవాలని చెప్పేసి ఈరోజు కుల క్షేత్ర పోరాట సంఘం, ఇతర దళిత హక్కులు, అంబేద్కర్ సంఘాలు, మాలమానాడు, ఇతర అన్ని సంఘాలు, ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు ఐక్యతాటిగా ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి అవినీతి విచారణపై ఒక గాగ్ ఆర్డర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మనుషులు, ఆయన తనయుడు దోచుకుని తింటే దానికి వత్తాసు పలకాల ప్రశ్నించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకాలు పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హిందూ దేవాలయాలపై జరిగే దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం, స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. అమరావతిలో జరిగింది చాలా పెద్ద కుంభకోణం. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, వారి అనుచరుల ప్రమేయం ఉంది, స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.